తెలంగాణలోని ముచ్చింతల్ ప్రాంతంలో ఏర్పాటైన సమతామూర్తి రామానుజుల దివ్య విగ్రహానికి సంబంధించి అనేక ప్రత్యేకతలు ఉన్నాయండి ఆ ప్రత్యేకతల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సెంబల్ని కూడా క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెండో విగ్రహంగా ఈ విగ్రహం రికార్డ్ని సొంతం చేసుకుంది ఇప్పటివరకు అయితే మనకి థాయిలాండ్లోని బుద్ధ విగ్రహం మూడు వందల ఒక్క అడుగులు కూర్చున్న భంగిమలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందింది ఇప్పుడు దాని తరువాత రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన రామానుజుల విగ్రహం రెండో స్థానాన్ని సంపాదించుకుంది భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన సంగతి మనందరికీ తెలుసు ప్రపంచంలోనే ఇది అత్యంత ఎత్తైన విగ్రహం దీని ఎత్తు ఎంత అంటే నూట ఎనభై రెండు మీటర్లు అయితే ఇప్పుడు ఈ విగ్రహం మూడో స్థానంలోకి వెళ్ళిపోయింది మొత్తం నలభై రెండు ఎకరాల్లో ఏర్పాటైన రామానుజుల వారి విగ్రహానికి సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయండి ఈ విగ్రహం ఏర్పాటుకి రెండు వేల పద్నాలుగులోనే చినజీయర్ స్వామిజీ వారు శంకుస్థాపన చేశారు ప్రవేశ ద్వారం రూపకల్పన తెలంగాణలోని ప్రసిద్ధ కగాడియా శైలిలో రూపొందించడం జరిగింది ఇక మెయిన్ డోర్ అంటే ప్రధాన ద్వారం వద్ద పద్దెనిమిది అడుగుల ఎత్తైన హనుమాన్ గరుడ విగ్రహాలను ఏర్పాటు చేశారు తామర పువ్వుపై కూర్చునున్న రామానుజాచార్యుని విగ్రహం ఐదు లోహాలతో తయారు చేశారట నలభై రెండు అడుగుల ఎత్తులో రాగి ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు లోపల యాభై నాలుగు అంగుళాల ఎత్తులో నూట ఇరవై కిలోల బంగారంతో చేసిన మరో శ్రీరామానుజాచార్యుల విగ్రహం కూడా ఉంటుంది రామానుజాచార్య విగ్రహం చుట్టూ కూడా నల్లరాతితో చెక్కబడిన నూట ఎనిమిది చిన్న ఆలయాలు ఉన్నాయి వీటిని దివ్యదేశం అని అంటారు ఇవి బద్రీనాథ్ ముక్తినాథ్ అయోధ్య బృందావనం తిరుమల ఆలయాల తరహాలో రూపొందించారు ఇక ఈ మహావిగ్రహం చుట్టూ ఎనిమిది పుణ్యక్షేత్రాలు గర్భాలయ ఆకృతిలో ఏకంగా నూటెనిమిది ఆలయాలను నిర్మించారు ఈ ఆలయాలను అనుసంధానిస్తూ మధ్యలో నాలుగు వందల అరవై ఎనిమిది స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని నిర్మించారు మరోవైపు దివ్యక్షేత్రంలో కడుగు పెట్టగానే అష్టదళ పద్మాకృతిలో ఉండే నలభై ఐదు అడుగుల ఎత్తుతో నిర్మించిన ఫౌంటైన్ మనకెంతగానో నచ్చుతుంది దాదాపుగా ఇరవై ఐదు కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫౌంటైన్ పద్మపత్రాలు విచ్చుకునేలా రూపొందించడం జరిగింది పద్మపత్రాల మధ్య నుంచి నీళ్లు రామానుజుల వారిని అభిషేకిస్తున్నట్టుగా ఉంటుంది అలాగే రామానుజులు వారు ప్రబోధించిన సమానత్వ ఘట్టాలని కూడా సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం వేళల్లో మ్యూజిక్తో త్రీడీ షో ద్వారా ప్రదర్శిస్తారు రాజస్థాన్లో మాత్రమే లభించే పింక్ గ్రానైట్ తోటి తయారు చేసిన చాలా రకాల ఆకృతులు ఈ క్షేత్రం ఆవరణలో మనకి కనువిందు చేస్తాయి సమతామూర్తి విగ్రహంలో పద్మపీఠంపై పంచలోహాలతో తయారు చేసిన ముప్పై ఆరు శంకు చక్రాలతో పాటు ఏనుగు ఆకృతుల్ని అమర్చారు ఏనుగు ఆకృతులు ఎంత ముచ్చటగా ఉన్నాయో తెలుసా ఇక రామానుజుల వారి జీవిత విశేషాలు తెలిపే మ్యూజియాన్ని కూడా నిర్మించారు ఇక ఈ క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు రెండు లక్షల మొక్కలతో మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి ఇలా విగ్రహానికి సంబంధించిన ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి